شكل سمبل نورا
కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడ సన్ని నన్ను ఆదుకునే నా పెనిది నాకు కావాలి. Thank you.
చివరియ పునరుత్థాన దినములో చేరిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనల్ అందరినీ దీవించునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది సాక్ష్యం చెప్పారు చేయత్తండి? ఒకటి, రెండు, ఇంకెవరు? దీపిక, వెరీ గుడ్. ముగ్గురు సాక్ష్యం చెప్పారు. దీపిక వాళ్ళ పెద్దమ్మగారికి ఆపరేషన్ జరిగింది, ప్రార్థన చేశాము. అలాగే కృప పండు వాళ్ళమ్మ నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయింది. దేవుడు చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్లు. దేవుడు తన ఉచితమైన కృపలో ఆమెకి మరలా తిరిగి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని గురించి చెప్పావు? వచ్చిందా? ఏమొచ్చింది? వచ్చిందంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. సాక్ష్యమిచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
పోయిన ఆదివారం విన్న వాక్యాన్ని ఎవరైనా గుర్తు చేస్తారా? పోయిన ఆదివారం ఎవరు వచ్చారు మన మధ్యకి? నిన్న ఎంతమంది ప్రార్థన టీవీలో వాక్యం విన్నారు? నిన్న ఎంతమంది ప్రార్థన టీవీలో వాక్యం విన్నారు? ఎవరు వింటలేనట్టుకుంది, ఎందుకంటే ఆదివారం ఇక్కడ వింటున్నారు కదా. అది ఎప్పుడో ఇచ్చిన వర్తమానం ఇచ్చారు మీటింగ్స్ ముందు. చాలా చక్కని వర్తం, డాక్టర్ గారు సాక్ష్యం చెప్పారు, అంతకుముందు రాణి చెప్పింది. మీరు ఒక్కొక్క వారం ఒక్కొక్క సాక్ష్యం చెప్పాలి. బాబన్ కూడా ఒక వారం సాక్ష్యం చెప్పాలి. మీ సాక్ష్యం దేవుడు మీ పట్ల చేస్తున్న మేళ్ళు గొప్ప కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాము. పిల్లారా, మన ఎన్టీఆర్ జిల్లాలో 34 మండలాల్లో మరి ప్రార్థనా టీవీ అవకాశం ఉన్న స్థలాలన్నింటిలో కూడా ఈ వాక్యం వస్తుంది. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏరియాలో ఉన్న 34 మండలాల్లో కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు మన వర్తమానం వస్తుంది. మన కార్యక్రమం భూమి మీద సమాధానం అనే కార్యక్రమం వస్తుంది. మీ బంధువులు స్నేహితులు ఎవరైనా ఉంటే చెప్పండి, వినమని. దేవుడు దాని ద్వారా వారిని దర్శిస్తాడు, పట్టబడతారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనన్నాడు దేవుడు. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. ఈ వర్తమానాలు అనేక మంది యూట్యూబ్లో వింటున్నారు, అలాగనే మన సహవాసంలో బిడ్డలు వింటున్నారు. ఒకవేళ మరీ రాలేని పరిస్థితుల్లో పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా వింటున్నారు. ఈ విషయాలు మీరు దీని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మరి ఇదివరకు ఇంటర్నేషనల్ ఛానల్లో చెప్పాము. మన సైమన్ బ్రదర్ సాక్ష్యం కానీ, అలాగే బ్రదర్ సురేష్ గారి సాక్ష్యం కానీ, అలా కొంతమంది సాక్ష్యాలు ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే రాబో కాలంలో ఇది దీంతో పాటు ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా చెప్పడానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. మరలా నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, దేవుడు మరి ఈ లోకల్ కార్యక్రమాల కొరకు చాలామంది ముందుకు వస్తున్నారు మన సంఘంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్కి ఇవ్వడానికి ఏదో కోణంలో వారు తీర్మానం చేసుకుంటున్నారు. దాని ద్వారా మీరు 34 మండలాల్లో ఉన్న జనాభా ఎంతైతే ఉందో అందులో 1% విన్నా ఆ ఆశీర్వాదం మీదే, ఆ దీవెన మీదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది పిల్లారా, మరి గత వారము దైవజనులు ప్రియులు డాక్టర్ సోమన్ గారు మన మధ్యకి వచ్చారు. ఇక్కడ 2 ఆరాధనలు చక్కని వర్తమానం అందించారు. వారిని బట్టి దేవునికి మహిమ. రాజమండ్రిలో కూడా దేవుని ఆ సాక్ష్యాన్ని వర్తమానం అందించారు. రాజమండ్రిలో ఇక్కడ చెప్పిన 2-3 సాక్ష్యాలు 3 విధాలుగా ఉన్నాయి. చాలా అద్భుతమైన సాక్ష్యం అయింది. ఆయన పడిన శ్రమలు కానీ, ఆయన పడిన కష్టాలు కానీ, లేక దేవుని కొరకు నిలబడడం ఆ రోజుల్లో చాలా కఠినమైన కష్టమైన పరిస్థితే కానీ, ఈరోజు వరకు నడుము కట్టుకుని 70 సంవత్సరాల వయసు వచ్చినా దేవుని కొరకు జీవించాలనే మనసు లేక తపన, ఆతృత, ఆరాటం ఆయనలో ఉప్పొంగుతూనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. అది 2వ చరణం పాట షూట్ చేశారని నన్ను అడిగారు. మన ప్రవీణ్ పల్లికొండ, ప్రవీణ్ అండ్ బృందం మాట ఇచ్చారు డాక్టర్ గారికి. చేశారు లేదో నాకు తెలీదు. అది 2వ చరణం చేశారా? చేయలేదు. మరి చేయాలి. మాట ఇవ్వకూడదు, ఇస్తే నెరవేర్చాలి. మొక్కుకోకూడదు, మొక్కుకుంటే నెరవేర్చాలి. గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు ఊరికే అలా చేసేస్తానండి, ఇలా చేసేస్తానండి, నేనున్నానండి అని ఉట్టు బొల్లు మాటలు చెప్పకండి. మీరు చేస్తే, చేయగలిగితే చెప్పండి, లేకపోతే వద్దు, లేకపోతే వద్దు. పిల్లరా, దాన్ని దేవుడు వింటాడు. మన ప్రతి మాట కూడా దేవుని జీవగ్రంథంలో ముద్ర వేయబడుతుంది, వ్రాయబడుతుంది. కాబట్టి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు డాక్టర్ గారు చెప్పారు, లేకపోతే ఆయనే చేసేవాడు ఇక్కడ. ఆయనకు అసలు లేటు, ఆలస్యం అంటే కుదరదు, ఆలస్యం అంటే కుదరదు. కాబట్టి మీరు ఆ విషయంలో ఈ రోజన్న చేయండి, చేసి ఆయనకి చెప్పండి. మంచిది. మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనము తిమోతి పత్రికల నుండి ధ్యానం చేస్తున్నాము. మొదటి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మళ్ళా దయచేసి చదువుకుందాము. ఈ వర్తమానం తరచుగా కంటిన్యూ టీవీలో కూడా వస్తుంది. అందుకే ఎందుకో ప్రభు ఆత్మ ఈ అంచె దినాల్లో మరి ఇది ప్రేరేపించి ఇంతవరకు కూడా చెప్పడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దాని విషయంలో మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. చదువుదాము ఒకళ్ళు.
అంచ్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపవారునవై ఉన్నారు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ మాట మీరు గుర్తు చేసుకోవాలి. ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటే ఎలా ఉండాలి? వారికి దూరంగా ఉండాలి, వారితో సహవాసము చేయకూడదు. ఇక్కడ 19 జాబితాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 19 జాబితాలు కూడా తిమోతి నువ్వు దూరంగా ఉండాలి. ఎఫెసి సంఘాన్ని కాస్తున్నావు, ఎఫెసి సంఘానికి కాపరిగా ఉన్నావు, ఎఫెసి సంఘ పరిస్థితులు బాగులేదు, ఎఫెసి సంఘంలో ఉన్నవారు సరిలేరు, ఎఫెసి సంఘంలో ఉన్నవారు వారు గాలికి కొట్టుకొని పోయినట్లుగా పోతున్నారు, లేకపోతే వారు లోకానికి దాసులైపోతున్నారు, లేక లోకలవాట్లకి బానిసలైపోతున్నారు. కాబట్టి ఇట్టి వారికి నువ్వేమై ఉండాలి? విముఖుడవై ఉండుము అంటున్నారు. ఇది ఈ మధ్యలో నేను చెప్పడానికి 2 వారాలు అంతకుముందు తమ్ముడు ఎవరు కిరణ్ కుమార్ కిరణ్ పాల్ వచ్చారు, పోయిన వారం డాక్టర్ గారు వచ్చారు, అంతకుముందు వారు ఎవరు వచ్చారు, రత్నం గారు వచ్చారు. మీరు మర్చిపోకండి రత్నం గారు. అయితే దేవుడు నాకు అవకాశం 2 ఆరాధనలు ఇచ్చాడు, చెప్పాను. ఈరోజు మనం ఎక్కడ ఆగామో తెలుసా? ఈ సబ్జెక్టు దేవుని శక్తి ఎంత గొప్పదో. నీవు శక్తి లేకుండా బ్రతుకుతున్నావు, శక్తి లేకుండా ఉంటున్నావు, దేవుని శక్తి ఎంత గొప్పదో. ఆ గొప్ప శక్తి నీలో నాలో ఉంది అని దేవుడు రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రిలారా, ఎఫెసులకు రాసిన పత్రిక 1:15 చదువుదాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి నీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల నీవు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి నీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమిట్టుదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రిని తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రేమానమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, 2 తిమోతి పత్రిక 3:5-5 ఉన్న ప్రభువా, మీరు అందించిన వర్తమానం మేము నేర్చుకుంటున్నాం, వింటున్నాం. మా జీవితాలు కట్టబడ్డానికి, బలపరచబడ్డానికి, మా లోపములు మేము దిద్దుకోవడానికి, మీ సన్నిధిలో ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి, ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో మేము ఎలాగుండాలో
మీరు మాకు నేర్పిస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం మీది ప్రజలు మీ వారు నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువ. ఈ వాక్య భాగంలోనే నాతో నా ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందమని, మీ నామానికే మహిమ ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ దర్శించమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం. కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం. కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం. చెప్పట్లో లైన్ వరుస చూసుకోండి, వరుస చూసుకోండి, ఇష్టం వచ్చినట్టు కూర్చోకండి. మట్టిఘట్టమైన మనలో ఆయన మహిమైశ్వర్యముంచాడు. మట్టిఘట్టమును నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగదర జీవించేదా, నీ సాక్షిగదర జీవించేదా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి తందరు హల్లెలూయా 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 హల్లెలూయా.